ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడతాయి. సముద్ర తీరంలో ఉండే ఆదివాసీల కోసం మరో నాయకుడు పోరాటం చేస్తాడు. గిరిపుత్రుల హక్కుల కోసం పోరాడతాడు మరో ఓ తెగ నాయకుడు. ఇంకో అడవి బిడ్డ తన అచంచల భక్తితో ఆ పరమశివుణ్ణే మెప్పిస్తాడు. పాయింట్ ఏదైనా, ఈ సినిమాలన్నింటిలోనూ కామన్ పాయింట్ ట్రైబల్ నేటివిటీ. ఈ ట్రైబల్ కథలే ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ కేకులు. కాన్సార్ ఎరుపెక్కాలా అంటూ సలార్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ కి థియేటర్లు దద్దరిల్లాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ మొదటి భాగం గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఖాన్సార్ సింహాసనం కోసం సౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీ పడడం, వారికి దక్కకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం మన్నార్ తెగకు చెందిన రాజమన్నార్ చేసే ప్రయత్నం, ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం ఫస్ట్ పార్ట్ లో చూశాం. చివరికి ఏ తెగవారు ఖాన్సార్ సింహాసనం చేజిక్కించుకున్నారనేది తెలియాలంటే సలార్ పార్ట్ 2 విడుదల వరకు ఆగాల్సిందే. ఇంకా సెకండ్ పార్ట్ షూటింగ్ ఆరంభం కాలేదు. ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ దేవర కోసం ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమా బ్యాక్డ్రాప్ ఏంటో చెప్పకనే చెప్పేసింది. జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం దేవర. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా అని సమాచారం. మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27 విడుదల కానుంది. చావుని ఎదురించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం అంటూ తంగలాన్ ట్రైలర్లో హీరో విక్రమ్ చెప్పిన డైలాగ్ ఎంత పవర్ఫుల్ గా ఉందో చూశాం. పారంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ఇది. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ సినిమా రూపొందింది. బంగారు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారట. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా కంగువ. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి, ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైం ట్రావెల్ ఎలా చేశాడు అనే నేపథ్యంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. ఈ సినిమా అక్టోబర్ 10 విడుదల కానుంది. ఇక మంచు విష్ణు నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ఓ తెగకు చెందిన తిన్నడు పాత్రను చేస్తున్నారు మంచు విష్ణు. అతనే ఆ తరువాత శివభక్తుడు కన్నప్పగా మారారు. ఈ సినిమాలో తిన్నడు వాడిన విల్లు విశిష్టత గురించి ఇటీవల మేకర్స్ తెలిపారు. తన బిడ్డ తిన్నడు ధైర్య సాహసాలకు ముగ్ధుడైన నాదనాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు అనే నేపథ్యంలో సాగే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయట. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ ఏడాది రిలీజ్ కానుందట. కాకతాళీయమేనైనా వీటన్నిటిలోనూ అడవి బిడ్డే హీరో. అతన్ని నమ్ముకునే నిర్మాతలు కూడా కోట్లు కుమ్మరిస్తున్నారు. మరి మన ట్రైబల్ వారిని ముంచుతాడా, లాభాలు పంచుతాడా అనేది చూడాలి.